भारतीय चलनचित्र పరిశ్రమలో తనకంటూ పేజీని లిఖించుకున్న స్టార్ హీరో రజనీకాంత్ 50 ఏళ్ల క్రితం వెండి తెరపై అడుగుపెట్టిన రజనీకాంత్ కెరీర్ మొదట్లో చిన్న చిన్న పాత్రలను వేస్తూ హీరోగా సూపర్ స్టార్ గా ఎదిగారు రజనీకి ఇండియాలోనే కాదు ఇతర దేశాల్లోనూ అభిమానులు ఉన్నారు రజనీకాంత్ హీరోగా 20 ఏళ్ల క్రితం నటించిన బాబా సినిమా ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయి బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది దీంతో అప్పటిలో రజనీకాంత్ తానిక సినిమాల్లో నటించను అని ప్రకటించి సంచలనం సృష్టించారు తర్వాత మనసు మార్చుకుని మళ్ళీ వరుస సినిమాల్లో నటిస్తూ విజయ పంతాలో నడుస్తున్నారు ప్రస్తుతం రజనీకాంత్ తన 170వ సినిమా జైలర్ షూటింగ్ లో బిజీగా ఉన్నారు ఈ సినిమా తర్వాత రజనీ లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో నటించనున్నారు అయితే ఈ సినిమానే రజనీ కెరీర్ లో చివరి సినిమా అనే టాక్ ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది అంతే కాదు ఇదే తలైవా చివరి సినిమా అంటూ తమిళ డైరెక్టర్ మిస్కిన్ చెప్పడంతో ప్రస్తుతం ఈ మాట సర్వత్రా చక్కర్లు కొడుతోంది డైరెక్టర్ మిస్కిన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రజనీకాంత్ లాస్ట్ మూవీపై స్పందించారు రజనీ కెరీర్ లో 171వ సినిమా 50 దశాబ్దాల రజనీ కెరీర్ కు తన 171వ సినిమాతో గుడ్ బై చెప్తారని తాను భావిస్తున్నట్లు మిస్కిన్ చెప్పడం విశేషం లోకేష్ తో సినిమా చేయడం కోసం రజనీయే ఆసక్తి చూపాడని తానే స్వయంగా సినిమా చేద్దామని అడిగినట్లు మిస్కిన్ తెలిపారు